పెద్దేముల్ మండల కేంద్రంలో శుక్రవారం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు ఉన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి ఇక్కడ కూడా 71 మంది 71 లక్షలు కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ కొత్త రాష్ట్రంలో పేదవాళ్ళ పట్ల కళ్యాణ లక్ష్మితో పాటు పెన్షన్లు కానీ, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వడం కానీ, రైతులకు పెట్టుబడి ఇవ్వడం కానీ, ఇలాంటి మంచి కార్యక్రమం తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదలకు అండగా ఉండి ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలకు ఆదుకోవడం కూడా జరుగుతున్నది. అయితే అప్లికేషన్స్ కూడా ఇంకా ముందు వస్తుంటాయి. అధికారులు కూడా జాగ్రత్త పడి పేదవారికి ఈ కళ్యాణ లక్ష్మితో పాటు పెంచండి కానీ అందరిలో వచ్చేటట్టు చూడవలసిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. ఎంపీటీసీలు, సర్పంచ్లు కూడా గ్రామాల్లో కూడా చక్కగా పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలో ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సర్పంచ్లకు చాలా బాధ్యత ఉన్నది, ఎంపీటీసీలకు బాధ్యత ఉన్నది. ఇలా వ్యక్తిగతంగా ఇస్తున్నటువంటి పేదవారికి ఏదైతే లబ్ధి చేయాల్సిన అవసరమో ఆ బాధ్యత అంతా కూడా సర్పంచ్ల ఎంపీటీసీల మీద ఉన్నది. ఎంపీటీసీలు పట్టించుకోవడం లేదని చెప్పి ఇదంతా కూడా మన తానుడు కూడా అంతటి కూడా ఎంపీటీసీ అందరూ ఉన్నారు, వాళ్ళకి కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది. మరి మా ఫండ్స్ కూడా ప్రత్యేకంగా ఎంపీటీసీకి ఇవ్వడం కూడా జరుగుతుంది. అప్పుడు దళసింగ్ గారు కూడా డెప్యూటీస్ ఉన్నప్పుడు కూడా మరి వారు కూడా మరి ఓరినట్టుగా మండలానికి అభివృద్ధి పరంగా మరి పార్టీలు అనకుండా కూడా సహకరించడం కూడా జరిగింది. తప్పకుండా ఎంపీటీసీలకు మా ఫండ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. పారిశ్రామిక ఎప్పుడో జరిగింది, పారిశ్ర అధికారులు చెప్పినా దీన్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పినా వారు కూడా ఒప్పుకున్నారు, తప్పకుండా సహకరిస్తామని చెప్పి ఎక్కడైతే ఈ మండలంలో కల్వర్లు కానీ ఏదైతే రోడ్లు ఉన్నాయని మంత్రి ఉన్నప్పుడే సాంక్షన్ చేపించినా, తాండు నియోజకవర్గంలో పెద్ద పెద్ద రోడ్లు కానీ పెట్టేసరికి కూడా నేను మంత్రి ఉన్నప్పుడు సాంక్షన్ చేసే అన్ని కూడా వర్క్ స్టార్ట్ అయినాయి. తప్పకుండా తర్వాత గడిచిన పేరు అంతమ్మా ఇల్లు, తర్వాత కావాలి సంగతి అంజలమ్మ గారు, ఆకూరు సర్పంచ్ గారు, తర్వాత కురువా మానమ్మ, తర్వాత సుతారాం విలేజ్ నెక్స్ట్ గారు, తర్వాత రామ్మ, తర్వాత రఫియా బేగం, అదేవిధంగా రాజేపూర్ అన్నసారం బాలమణి, అన్నసారం బాలమణి, రాజేపూర్. తిరిగొచ్చే బులెటిన్ లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.